హాయ్, దిస్ ఈస్ రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. మా భూమి సినిమాలో రామయ్య క్యారెక్టర్ ఇప్పటికీ మనందరికీ గుర్తే. ఆ తర్వాత ఆయన చాలా సినిమాల్లో చేసినా కూడా మొన్నటి సినిమాతో మళ్ళీ మనలందరినీ ఫిదా చేసిన ఆ నాన్న త్రిపురనేని సాయిచంద్ గారే ఇవాళ మన వీకెండ్ గెస్ట్. నమస్తే అండి సాయిచంద్ గారు. సాయిచంద్ గారు అని పిలుస్తూ ఉంటే నాకు చాలా కొత్తగా ఉంది. అంతకు ముందు వరకు మేము ఫిదా రానంత వరకు మాకు మా భూమి రామయ్య బాగా తెలుసు. ఆ తర్వాత మీరు అన్నగా చేశారు, విప్లవాత్మక సినిమాలు చేశారు, అంత ఇంపాక్ట్ మళ్ళీ ఇప్పుడు ఫిదా చూసిన తర్వాత మిమ్మల్ని రామయ్య గారి గాను లేదంటే సాయిచంద్ గారు గాను పిలవాలని నాకు మనసు ఒప్పట్లేదు. నన్ను నాన్న అని పిలవాలనే ఉంది నాకైతే. అవును, ఇప్పుడు యాక్చువల్లీ ప్రపంచంలో నలుమూలల నుంచి అలాగే పిలుస్తూ ఉన్నారమ్మా. ఇవాళ ఒక కొత్త విషయం జరిగిందంటే, ఒక 87 ఇయర్స్ ఆయన, 87 సంవత్సరాల ఆయన ఫోన్ చేసి నాకు మిమ్మల్ని నాన్న అని పిలవాలని ఉందండి అని. ఏంటండి ఇది, ఏంటండి అంటే మా చిన్నతనంలో మమ్మల్ని మా నాన్నగారు ఎలా చూశారు అవన్నీ చాలా గుర్తొచ్చినాయండి సినిమా చూసి. అందుకని మిమ్మల్ని నాన్న అని పిలవాలనిపిస్తుంది, పిలవచ్చా అన్నాడు. అయ్యో అదేంటండి, అంత మాట మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలాగే పిలవండి తప్పకుండా అంటే ఒక 15 మినిట్స్ అమ్మా ఆయన వాళ్ళ చిన్నతనం ఆ చిన్నతనం కబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఆయన పాపం ఇంకేమవుట్ నిజంగా థ్రిల్లింగ్ అనమాట. అంటే మొదట్లోనేమో ఆడపిల్లలు చాలా కనెక్ట్ అయ్యి ఆడపిల్లలు ఫోన్ చేసేవాళ్ళు, తర్వాత అబ్బాయిలు కూర్చేది, ఇంత పెద్దవాళ్ళు ఫోన్ చేయడం కూడా మొదలైంది ఈ మధ్య అనమాట. చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకున్న ఆ నాన్న పాత్ర గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నాకు నిజంగా మాది ఒక అదృష్టంలాగా అయింది నాన్న పాత్ర రావడం అన్నది అనమాట. అంటే మీకు అందరికీ తెలుసు నాకు వివాహం కాలేదు. అవును, అంటే రియల్ లైఫ్లో నాన్న కాలేని ఒక వ్యక్తి రియల్ లైఫ్లో వచ్చేసి ఆ నాన్న క్యారెక్టర్ని ఆ రకంగా పండించడం, ఆ ఎమోషన్స్ని చూపించి అందరినీ ఏడిపించడం అసలు ఎలా సాధ్యమైంది అది? అంటే మొదట్లో కొంచెం భయపడ్డానమ్మా అది. అంటే జీవితంలో ఆ అనుభవం లేదు. ఆయన డైరెక్టర్ ఏమో చాలా నమ్మకం పెట్టుకున్నారు శేఖర్ కమల, ఈ వేషం మీరు వేయాలి, నా మైండ్లోంచి వెళ్ళలేదు మీరు తప్ప ఎట్లాగా వెళ్ళా. నేను చాలా ఆలోచించాను అనమాట, ఏం చేయాలి ఇది ఏం చేయాలి. ఎందుకంటే అప్పటికి నేను 25 ఇయర్స్ అయిపోయింది యాక్టింగ్ మానేసి అనమాట. 93 అంకురం లాస్ట్ ఫిలిము. ఆ తర్వాత ఇక నేను నా డాక్యుమెంటరీస్ నా కంపెనీ స్టార్ట్ చేసి నెమ్మదికి మళ్ళీ కమ్ బ్యాక్ వద్దాని సినిమాకి అనుకున్నా కానీ తెలియకుండా ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వెనక్కి చూసుకుని కూడా 25 సంవత్సరాలతో ఈ సినిమా ఆఫర్ వచ్చేటప్పటికి అనమాట. అదే చెప్పాను మరి 25 సంవత్సరాలు అయింది. ఎందుకంటే కథ బేస్ తండ్రి మీద ఉంది, తండ్రి ఇద్దరు కూతుళ్ళు అక్కడి నుంచి కథ కదా. ఈ భావన క్యారెక్టర్ ఏమో ప్రపంచంలో ఎవడి మాట విందు తండ్రి మాట తప్పితే అంత ఇంపాక్ట్ ఉన్న మా పాత్ర ఎట్లా ఇది అని ఆయనకి చెప్పాను. ఇలా ఇలా అంటే లేదండి మీరు ఎలాగైనా మీరు చేయాలి అన్నాడు. సో నేను ఒకటి డిసైడ్ చేసుకున్నామ్మా, అంటే నేను ఇంతకుముందు చేయని ప్రయత్నం అదే ఒక ఎక్స్పెరిమెంట్, అంటే ఒక తండ్రిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోదాం ఇక అని. ఓకే, ఒక పాత్ర అంటే జీవితం పాత్రని కలిపేద్దాం అనుకున్నాను అనమాట. అంటే ఇంతకుముందు చాలామంది చేశారు అది, కాకపోతే ప్రయత్నం దానిలో ఆ ప్రయత్నంలో మనం సఫర్ అవ్వాల్సి వస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ దాని నుంచి బయటపడడం అన్నది చాలా కష్టమైన విషయం అనమాట. ఆ ప్రయత్నం చేశాను. ముఖ్యంగా ఏంటంటే అమ్మా, పిల్లలకి తల్లి ఉండదు. అవును, ఆ తల్లితనం కూడా ఇవ్వాలి, తండ్రితనమే కదా తల్లితనం కూడా ఇవ్వాలి అని ప్రయత్నించాను అనమాట. చక్కగా అది బాగా అందరు భారీ రిసీవ్ చేస్తున్నారు. మీకు సడన్గా సాయిచంద్ గారు ఎలా ఫ్లాష్ అయ్యారు ఈ క్యారెక్టర్కి అని అడిగితే, నరసింహరావు గారు హ్యాస్ సజెస్టెడ్ మీ అన్నట్టుగా చెప్పారు. తను అది తెలంగాణ నేపథ్యం కదా, అంటే నా మొదటి సినిమా కూడా తెలంగాణ నేపథ్యం. తో ఏమైందంటే ఈయన వెతుకుతున్నాడు ఇట్లా ఎవరైతే బాగుంటారు ఎవరైతే బాగుంటారని. అట్లా వెతుకుతున్నప్పుడు తెలంగాణ నేపథ్యం, తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు అనగానే సడన్గా మా భూమి తట్టింది. మా భూమి అంటే నేను నరసింహరావు గారే కదా. అట్లా నరసింహరావు గారు నేను అనుకున్న టైంలో ఇక ఆయన మైండ్లో నేను వచ్చాను అనమాట. అట్లా వచ్చాను. నాకు అంటే చాలా కోయిన్సిడెన్స్ కూడా జరిగినాయి మా భూమికిను మన ఫిదాకి. నా మొదటి సినిమా మా భూమి తెలంగాణ నేపథ్యమే, నా కమింగ్ బ్యాక్ సినిమా కూడా తెలంగాణ నేపథ్యం అయింది. అట్లానే మొదటి సినిమా మా భూమిలో సుద్దాల హనుమంత్ గారు ఒక మంచి పాట రాశారు, పల్లెటూరి పిల్లగాడ పసలగా సేమనగా పాలుమరసి ఎన్నాళ్ళయిందో, ఓ పాలబుకల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. కోయిన్సిడెంటల్గా నా కమింగ్ బ్యాక్ సినిమా ఫిదాలో వాళ్ళ అబ్బాయి అశోక్ తేజ ఒక పాట రాశాడు. ఓకే. అలాగే మా భూమి సినిమా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో రిలీజ్ అయింది, అది అప్పుడు 1 ఇయర్ అడిగింది మా సినిమా డేస్లో. తర్వాత నా కమింగ్ బ్యాక్ సినిమా మళ్ళీ ఇది కూడా మళ్ళీ సుదర్శన్ 35లో జరిగింది. ఓకే, ఎన్నో కోయిన్సిడెన్స్ జరిగినాయి ఈ సినిమాలో. ఈ సినిమాతో మీకు ప్రత్యేకమైన అనుబంధం చాలా అమ్మా.
ఆ సినిమాతో ఆ వర్క్ చేసిన వాళ్ళందరితో ఒక ఎత్తు అయితే మీ డాటర్ యువర్ ప్రెటీ డాటర్ సాయి పల్లవితో అనుబంధం ఒక ఎత్తు అంట. నా బంగారు తల్లి. ఏంటి అంత ఎమోషన్, అంత ఎలా దగ్గరైంది? అదే నేను చెప్పాను కదమ్మా, ముందు తండ్రి పాత్ర ట్రాన్స్ఫార్మ్ అవుదాము, ఎట్లాగైనా అవ్వాలి అనుకున్న టైంలో నేను నా ప్రయత్నాలు నేను చేస్తానే ఉన్నాను. ఒకసారి శేఖర్ కమల్ గారు ఏమన్నారంటే సాయిపల్లి వచ్చింది ఒకసారి రిహార్సల్స్ చేద్దామా అన్నారు. చేద్దామంటే చేద్దామండి, నేను కూడా 25 అయింది కదా, చేద్దాం తనతో. తనకు కూడా నాకు తనకి చాలా మంచి సీన్స్ కూడా ఉన్నాయి, అందుకని బాగుంటుంది ఒకసారి చేద్దాం, ఇద్దరికి కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని నేను వెళ్ళాను. నేను వెళ్ళిన కాసేపటికి సాయిపల్లి వచ్చింది. సాయిపల్లిని చూసి చూడగానే నాకు థ్రిల్, చిన్నపిల్ల తన బొమ్మలాగుంది అట్లా ఆ పుత్తడి బొమ్మ నడుచుకొచ్చినట్టుగా అనిపించింది అన్నమాట. తల్లి ఆర్ సో క్యూట్ కన్నా అన్న. ఆ కన్నా అన్న మాట నేను ఎందుకన్నా నాకు తెలియదు కానీ ఇప్పటికీ అట్లానే పిలుస్తుండా. ఓకే. తర్వాత రిహార్సల్స్ చేశాను. రిహార్సల్స్ చేస్తున్నప్పుడు చాలా తను చేస్తున్న విధానం అది చూస్తున్నప్పుడు చాలా ముచ్చటేసిందమ్మా, ఎందుకంటే తనకి నేను కొత్త అయినా కూడా ఏ కొత్తదనం లేకుండా నాన్న ఇది అని చేయి పట్టుకొని అన్నీ చేస్తూ ఉందన్నమాట. నాకు అప్పుడే అర్థమైపోయింది దీన్ని చాలా అద్భుతంగా అద్భుతమైనట్టు చాలా ఈ పాత్రకి. బోన్ యాక్ట్రెస్, బోన్ యాక్ట్రెస్, రియలీ బోన్ యాక్ట్రెస్. చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మేము వచ్చేస్తుంటే బోన్ చేసి లంచ్ చేసి వచ్చేస్తుంటే నాన్న పిలిపింది అనుకుని నేను వెళ్తుంటే మళ్ళీ నాన్న అంటే వెనక్కి తిరిగి చూస్తే తను పరిగెత్తుకొచ్చిన కావాలించుకుంది. కావాలించుకుని నాన్న టేక్ కేర్ నాన్న విల్మిట్స్ ఉన్నాన్న అని నాకమ్మ ఫస్ట్ టైం జీవితంలో నాన్న అని వినడం అనమాట. అది తను అంత క్లోజ్ అంటే రిహార్సల్స్లో చేసాము అది, తను నాన్న అంటున్నది అది నాకు అసలు టచ్ే కాలే, కనెక్టే కాలేదన్నమాట. తను వచ్చి అలా బయట మామూలుగా మాట్లాడుకుని బయట వచ్చేసి అలా నన్ను వచ్చేసి కావాలించుకుని నాన్న అని అలా కాసేపు ఉండిపోయేటప్పుడు ఆ నాన్న పదంతో కదిలిపోయినమ్మ నిజంగా. ఇంకా అప్పటి నుంచి ఆ పిల్ల నా ప్రాణం అయిపోయింది. ఓకే. అయితే మీరు ఫిదాలో చూసిన ఆ నాన్న అలాగే మైండ్లో అలా ఉండిపోయిందనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే సాయిచంద్ గారిని చూడగానే చాలా ఇది ట్రాన్స్ఫార్మేటివ్ నిజంగా. యాక్చువల్గా అంటే బయట ఇలాగే ఉంటారా? జనరల్ ఏమో నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ బ్రాటప్ కదా, కొంచెం హైదరాబాద్ లైఫ్ స్టైల్లోనే ఉంటాను అనమాట. ఓకే. చిన్నప్పటి నుంచి టీషర్ట్స్ జీన్స్ ఇవే ఆ డేస్లో మాకు జీన్స్ టీషర్ట్స్ అంటే చాలా కష్టం. ఇప్పుడులాగా ప్లెంటీగా దొరికేవు కదా అండి మార్కెట్. మన ఇంగ్లాండ్లో ఉండేవాడు అనమాట. సో నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆయన ఇంగ్లాండ్ నుంచి నాకు ఎప్పుడు పంపుతా ఉండేవాడు అనమాట. ఓకే. సో చిన్నప్పటి నుంచి అలానే ఉండేది. సో శరణ్య తను కూడా ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా కనెక్ట్ అయినట్టుంది. అవును. ఇప్పటికి కూడా అమ్మా శరణ్య ఇప్పటికి కూడా రోజు ఒక 3 సార్లు అన్న ఫోన్ చేస్తున్నా నాకు. అంటే నాకు సాయిపల్లి మీద చాలా బెంగని శరణ్యకి ఇది అనమాట తెలుసు. అందుకని నాన్న నీ బెంగ సాయిపల్లి మీద పోయేది కాదు అని చెప్పి తను ఎప్పుడు రోజు ఒక 3 సార్లు అంటే మధ్యాహ్నం భోజనం అప్పుడు తిన్నావా నాన్న అని ఫోన్ చేస్తుంది. మళ్ళీ సాయంత్రం తను ఆఫీస్కి వెళ్తూ ఫోన్ చేస్తుంది అన్నమాట. చేసి నీకు ఏమన్నా అట్లా అనిపిస్తే వచ్చినా నాకు కాసేపు నా దగ్గర ఆఫీస్లో కూర్చుని కానీ అంటుంది అనమాట. మళ్ళీ ఆఫీస్ నుంచి వెళ్తూ చేస్తూ ఉంటుంది. అంటే ఒక బాధ్యత కలిపి పెద్ద కూతురు చేసినట్టు చేస్తా. అయితే ఈ మొత్తం సినిమాలో చూస్తే అండి లాస్ట్ సాయి పల్లవి పెళ్ళైపోయిన తర్వాత తను టాబ్లెట్స్ తీసుకొని వస్తుంది మీరు. అవును. ఆల్రెడీ మీరు అప్పటికే ఆ షీట్ ఓపెన్ చేసి మీరు వేసుకుంటూ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్స్ పల్లవి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఒకసారి సంతోషంగా ఒక చిన్న గిన్నింగ్ ఇలా ఉంటుంది, దాని తర్వాత వెంటనే మళ్ళీ ఏడుస్తుంది. అసలు ఆ ఎక్స్ప్రెషన్ చాలండి అమ్మాయికి నాన్న పైన ఉన్న ఇది కనిపించే చాలా కనెక్ట్ అయింది. అంటే మా ఇద్దరి సీన్స్లో మొదట్లో అన్ని సీన్స్ ఉన్నా కూడా ఈ సీన్ చాలా కనెక్ట్ అయింది. అంటే నాకు చాలా చాలా బాగుందండి. యాక్చువల్లీ నేను బాగా చేయడం కదా సాయి పల్లవి చేయడం రియాక్షన్స్ వల్ల నా క్యారెక్టర్ అక్కడ నిలబడింది. సి రియల్లీ సాయి పల్లవి ఇస్ డిన్ ఎక్సలెంట్ జాబ్ అనమాట. అది జీవితంలో కొన్ని మీకు ఇవ్వలేకపోయాడేమో దేవుడు, సో వీళ్ళిద్దరితో రీప్లేస్ చేస్తున్నాడేమో ఆ తృప్తి చాలా ఉందన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఒకసారి అంటే నేను మళ్ళీ నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. అంటే నేను ఏమైనా తప్పు చేశానా పెళ్లి చేసుకోకుండా అని నాకు అట్లా అనిపించలేదు. మళ్ళీ నేను పెళ్లి చేసుకున్న సాయిపల్లవి లాంటి కూతురు నాకు ఎక్కడ దొరుకుతుందిలే, అది ఈ విధంగా ఇచ్చి నాకు సాయిపల్లవిని ఇచ్చాడు దేవుడు, తన స్వహస్తాలతో తయారు చేసి నాకు నా కానుకగా ఇచ్చాడు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది అని సాయి పల్లవితో. అందుకని నేను యాక్చువల్లీ దట్ థింగ్ ఆ పార్టీ నేను మిస్ అవ్వట్లేదమ్మా. తండ్రి తన ఇది అంటే అద్భుతమైన కానుకగా వచ్చింది, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. కానీ బయటపడాలి కదా, అందుకని నీ బెంగలు అంటే కనెక్ట్ అయ్యడం. ఇప్పుడు ఇందులోంచి సాయి పల్లవితో కానీ సరేతో నా కాంటాక్ట్ లైఫ్ లాంగ్ ఎప్పుడు ఎలాగో ఉంటుంది. కానీ తెలియని బెంగ ఎట్లా హాంట్ చేస్తూ ఉంటుంది అంటే ఇక మామూలుగా మార్నింగ్స్ ఏ వర్క్స్ వెళ్ళిపోయినప్పుడు అయిపోతే బాగానే ఉంటుంది, నైట్స్ కానీ ఎప్పుడైనా సరంగా మెలకు వచ్చేస్తుంది అసలు నిద్ర పట్టుది కదమాట. అట్లాంటివన్నీ అంటే తప్పదనుకుంటాను. నాకు లక్కీ ఏంటంటే మా భూమి సినిమా అంత చేసిన తర్వాత నాకు యువతరంగ వెళ్ళిన ఇంకో సినిమా వచ్చింది వెంటనే.
నాకు ఎంతో హెల్ప్ చేసింది అనమాట ఆ క్యారెక్టర్ ఇమీడియట్గా బయటపడిపోవడానికి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సినిమాలు అలాంటివి చేశాను, ఎర్రమల్లెలని, తర్వాత మరో మలుపు, మంచి మంచి సినిమాలు, అవి కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సి వచ్చేవి. ఆ తర్వాత మళ్ళీ బయటపడుకుని పెళ్ళిడి పిల్లలు లాంటి మళ్ళీ ఒక క్యారెక్టర్ వచ్చింది అనమాట. అది ఇలాంటి కొంచెం నేను సుమలత డాన్సులు డ్యూయట్లు అవన్నీ ఉండేవి అనమాట. సో ఆ ఇంపాక్ట్ లేదా తర్వాత సుమలతతో డ్యూయట్స్ వచ్చిన తర్వాత? ఇప్పటికీ నా మొబైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉండి ఉండి గుండె వచ్చి గొంతులోనే కొట్లాడి లవ్ సాంగ్ పాడిందిలే నా గుండెల సందడిలో అది చేసే తొందరలో ఉండలేను నీతో వంటది జంటగా నా కోసం ఏమైనా చేస్తావా కొండ మీద కోతినైనా తెస్తావా వాళ్ళ సరదాగా ఉంటాయి ఆ పాట రెండు డ్యూయట్లు. అది బాపు గారి డైరెక్షన్ అనమాట. నా చిన్నప్పుడు మా బాగా అనుబంధం ఉన్న రెండు సంస్థలు అమ్మ, అన్నపూర్ణ సంస్థ, విజయ సంస్థ, మా ఫాదర్ గోపిచంద్ గారికి వాళ్ళిద్దరు మంచి మిత్రులు కూడా అనమాట. నేను అదృష్టవశాత్తు ఆ అన్నపూర్ణ సంస్థలో పనిచేశాను ఈ పెళ్ళిడి పిల్లలకి. మా ఫాదర్ వర్క్ చేశారు, నేను వర్క్ చేసి మా ఫాదర్ చదువుకున్న మా సినిమాకి స్క్రిప్ట్ చేశారు, నేనేమో పెళ్ళిడి పిల్లలు యాక్ట్ చేశాను. అదొక గమ్మత్ కోయిన్సిడెంట్ అనమాట. నాన్నగారు నేనే కలిపి ఒకసారి ఒక సంస్థలో చేయడం. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ హోస్ట్ లాగా కాకుండా మీ కూతురు లాగా నేను కూడా ఒకటి అడుగుదాము చివరిలో అనుకున్నాను, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అని చెప్పి చెప్పాం. ఇప్పుడు అడుగుదాం. అయితే నాన్న మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? దానికి తల్లి రీజన్ అంటూ ఏం లేదు. నేను అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే ఆరుగురం అమ్మాయి ఇంట్లో, ఆరుగురు ఐఎమ్ ద యంగెస్ట్ అనమాట. అన్నయ్య పిల్లలు, అక్కయ్య పిల్లలు అందరూ నవళ్ళు పెరిగిన వాళ్ళే అనమాట. నాకు ఎందుకో తెలియదమ్మా. తర్వాత అంటే మా ఇంటి దగ్గర రామకృష్ణ మట్టు ఉండేది, ఒక వివేకానందుడి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. అంటే ఇవేమీ కారణం నేను అనుకోను, కానీ ఎందుకో తెలియకుండా ఒకదాని తర్వాత నేను మళ్ళీ నా యాక్టివిటీస్లో మారడం, తర్వాత సినిమాకి రావడం, తర్వాత డాక్యుమెంట్స్కి తెలియకుండా ఒకదాని తర్వాత ఒకటి ఏదేదో మార్పులు చేర్పులు జరుగుతూ వెళ్తుంది. కానీ ఎందుకో పెళ్లి మీదకి ఎప్పుడు మైండ్ వెళ్ళనే వెళ్ళలేదన్నమాట. అంటే చేసుకోకూడదని నేను ఇది లేదు, చేసుకుందాం లేదు. చాలాసార్లు పెళ్లి దాకా ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వద్దులే అనుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అంటే ఏదో చిన్నప్పుడే డిసైడెడ్గా పెళ్ళొద్దు అని అనుకున్నది కూడా ఏం లేదు. అది తెలియకుండా అట్లా పోస్ట్పోన్ అయిపోయింది. నాన్న లవ్లో పడ్డారా మీరు ఎప్పుడైనా? లవ్ అంటే డీప్ లవ్ ఏం లేదు తల్లి, కానీ క్రష్లు, తర్వాత మా స్టూడెంట్ డేస్లో ఆడపిల్లలు వెంటబడ్డ అవన్నీ ఉన్నాయి. అంటే ఇట్స్ నార్మల్ లైఫ్. నేను ఈ విషయం ఒకసారి ఎవరితో చెప్తే మా కో డైరెక్టర్ చైతన్య నేను, సార్ మీరు కూడా లవ్ చేశారా, మీరు కూడా ఆడపిల్లలు వెనకాల పడ్డారా అండి అంటుంది. అమ్మ అప్పుడు ఆడపిల్లలు వెనకాల పడకపోతే అప్పుడు క్రష్ లేకపోతే నేను అబ్నార్మల్ అమ్మ. అప్పుడు ఇప్పుడు పడితే మళ్ళీ అబ్నార్మల్. మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం అన్న తల్లి అమ్మ. నాన్నగారు తాతగారు ఇద్దరూ కూడా తెలుగు వారిపై ఒక చెరగని ముద్ర వేశారు. అవునమ్మా. సో ఆ కుటుంబ వాతావరణం అప్పట్లో నేను ఊహించుకోగలను. అంటే ఇంటికి వచ్చేటువంటి రచయితలు కానీ కవులు కానీ ఆ సంభాషణలు వాళ్ళతో జరిపేటువంటి ఇవన్నీ కూడా మీ పైన చాలా ఇంపాక్ట్ పడి ఉంటుంది చిన్నతనంలో. చాలా అమ్మా. అంటే యాక్చువల్లీ మా తాతగారిని నేను వెళ్ళి ఆయన చనిపోయేటప్పుడు నేను పుట్టలేదు అనమాట. నేను చిన్నప్పుడు ఆయన గురించి చాలా వినేవాళ్ళం, ఎందుకంటే ఆయన హేతువాది. తర్వాత ఆయన అక్కడ ఇంగ్లాండ్లో బారిస్టర్ చదువుకుని వచ్చి కూడా ఆయన ప్రాక్టీస్ అంటూ చేయకుండా ఆయన ఈ హేతువాద ఉద్యమాల్లోనూ తర్వాత స్వాతంత్ర ఉద్యమాల్లోనూ వీటన్నిటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఆయన అద్భుతమైన పోయిటరీ రాశారు అన్నమాట. అంటే మనం సూతపురాణం రాశారు, సూతపురాణం తెలుగు, మన ఈ మంత్రాలు, పెళ్లి మంత్రాలు, వివాహ విధి అని తెలుగులో, అంటే సంస్కృతంలో వివాహం చేసుకోవడం అంటే వధువులకు ఏం అర్థం అవుతుంది వాళ్ళ మంత్రాలు, తెలుగులో అయితే తెలుగులో ఉంటుందని వివాహ విధి అని రాశారు. ఆయనకి చాలా మూమెంట్స్ ఉండేవన్నమాట. ఆయన ఉద్యమాలు ఉండేవి, పొయిట్రీ అలా ఉండేది. ఆయనకి ముఖ్యంగా ఏంటంటే ఆయన ఉండే ఇంటికి సూతాశ్రమం అని పేరు పెట్టుకున్నారనమాట. ఆయన తెనాలిలో ఆయన ఉండేది. ఆయన చైర్మన్గా ఉండేవాళ్ళు, తెనాలి చైర్మన్ కూడా చేశారనమాట. చైర్మన్గా చేసినప్పుడు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. ఈ జంతు బలులు నిషేధించడం ఇలాంటివన్నీ కూడా అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఇప్పటికి కూడా అమ్మ తెనాల్లో ఆయన అంటే ఒక దేవుడిని చూసినట్టే చూస్తారు వాళ్ళు. ఆయన నాస్తి కూడా అయినా కూడా ఆయన దేవుడిగా చూస్తారు. ఓకే. ఇప్పుడు ఆయన కవిరాజు పార్క్, ఆయన కవిరాజు అంటారు, కవిరాజు పార్క్ అని ఉంది. తర్వాత కవిరాజు మున్సిపల్ మార్కెట్ అని ఉంది. ఆయన పేరు మీద చాలా ఉన్నాయి అన్నమాట. నాన్నగారు ఓ రచయిత, ఒక డైరెక్టర్, గొప్ప అభ్యుదయవాది, మానవతావాది, ఇటువంటి వాళ్ళ పెంపకం నుంచి వచ్చిన సాయి చంద్ గారు ఖచ్చితంగా ఏదో ఒక డెఫినెట్గా మనుషులందరూ గుర్తింపబడేటువంటి స్థాయిలో ఉంటారు, ఖచ్చితం అది. సో మీకెప్పుడైనా
ఇది నా ట్రాక్ ఇది కాదు, నాకు ఇంకో పాత్ ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే సినిమా కాదు అన్న, సినిమా కాదు అంటే నేను జీవితం చాలా వైవిధ్యమైంది, మనం ఒక్కదానిలోనే ఉండాలని కాదు, అన్ని రకాలు చూడాలి, అన్ని కోణాల నుంచి జీవితాన్ని సృజించాలి, టచ్ చేయాలి అన్నది మటుకు చిన్నప్పటి నుంచి ఉందన్నది. అంటే సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ బ్రేక్ తీసుకుంటూ కూడా అందుకే, అంటే అంకురం తర్వాత నేను ఏదైనా అంటే అప్పటికి ఒక 30 సినిమాలు చేశాను, మంచి సినిమాలు చేసాం, మంచి పాత్రలు చేశాం కదా, ఇంకొక వైవిధ్యమైన జీవితాన్ని ఎందుకు, ఇంకొక కోణంలో నుంచి జీవితాన్ని ఎందుకు చూడకూడదు అనే కోరిక ఎప్పుడు ఉండేది. ఆ టైంలో ఏమైందంటే అమ్మ, దూరదర్శన్ స్టార్ట్ అయింది, దూరదర్శన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. సో పెద్ద పెద్ద వాళ్ళందరూ దూరదర్శన్కి షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఈ అప్పుడు దూరదర్శన్కి మా ఫాదర్ మంచి నావల్ ఒకటి, సాహిత్య అకాడమీ నావల్ ఉంది, పండిత పరమేశ్వర శాస్త్రి విల్నామా అని, అది నేను వాళ్ళకి సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా చేద్దామని చెప్పి దే శాంక్షన్ అనమాట. అది చేస్తున్న టైంలోనే తెలుగు సినిమా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో దూరదర్శన్ వాళ్ళని నన్ను అడిగారు అనమాట. అప్పుడు సిమి గార్వెల్ రాజ్కపూర్ మీద ఒక చాలా మంచి డాక్యుమెంటరీ చేసింది. సో నేను అది సజెస్ట్ చేశాను, అట్లా మనం ఒక సిరీస్ ఆఫ్ ద డాక్యుమెంటరీస్ చేద్దామండి. ఆవిడ ఒకరి మీద చేసింది కదా, మనకి అప్పటికి ఇంకేం లక్కీగా ఏంటంటే అందరూ అంటే తెలుగు సినిమాకి మ్యాక్సిమం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారనమాట. టెలీ ప్రసాద్ గారు ఉన్నారు, మార్కెస్ భట్ల మాయాబజార్ కెమెరామ్యాన్ వాళ్ళందరూ ఉన్నారు, నాగిరెడ్డి గారు అందరూ. సో ఇది రైట్ టైం అండి, వాళ్ళని డాక్యుమెంట్ చేసి పెడదాం, భవిష్యత్ తరాలకి చాలా వాళ్ళందరికీ కూడా చూసే అవకాశం ఉంటుంది అని చెప్తే వాళ్ళు దే యాక్సెప్టెడ్. 26 డాక్యుమెంటరీస్ యాక్షన్ చేశారనమాట. ఆ 26 డాక్యుమెంటరీస్ చేస్తున్న టైంలోనే నాకు మళ్ళీ అంకురం చేయాల్సి వచ్చింది. అంకురం చేస్తున్నప్పుడు అందులో ఓంపూరి ఉన్నారన్నమాట, అంటే ఓంపూరి ఉన్నాడు, బాగుంటుంది కదా చేద్దామని అది చేసి, అది చేస్తున్నప్పుడు ఏమో ఈ డైమండ్ జూబ్లీ అయ్యారే టెలికాస్ట్ అవ్వాలన్నమాట, ఈ చాలా టెన్షన్ అయింది అనమాట. సో నేను అనుకుని ఏదో ఒకటి చేద్దాం అనుకున్నానని, రెండు ఇద్దరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఏదో ఒకటి చేద్దాం అని ఈ కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని చేద్దామని అప్పుడు సినిమా నుంచి బ్రేక్ అందుకుని తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇవి కంప్లీట్ చేసేటప్పటికి ఏమైందంటే చాలా సక్సెస్ఫుల్ సిరీస్ అనమాట. ఇది హైయెస్ట్ రేటింగ్లో ఉండేది అప్పుడు దూరదర్శన్లో. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి, అంటే రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, ఇవన్నీ కొన్ని థ్రిల్డ్ అనమాట. ఎందుకంటే గ్రామీణ జీవితాల మీద డాక్యుమెంటరీలు చేసే అవకాశం రావడం అనేది నాకు ఒక వరంలా ఫీల్ అయినమ్మాది. బాగా మీరు కష్టపడి తీసిన డాక్యుమెంటరీ ఇంకా మార్కెట్స్ బోట్లో మీరు చేయడాన్ని నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యానమాట. అంటే మాయాబజార్, పాతాళ భైరవి, ఈ కెమెరామ్యాన్ కదా, అసలు అంతా మాయా, మార్కెట్స్ బట్లే మాయాజాలం. ఈ ట్రావెలింగ్ లో కానీ డాక్యుమెంటరీస్ తీసేటప్పుడు కానీ వివిధ రకాల మనుషుల్ని, వాళ్ళ మనస్తత్వాల్ని చూడటము, వాళ్ళ కల్చర్ని చూడటము, ఇదంతా చాలా మనకి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. ఇంటీరియల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమాయకత్వం కానీ అవన్నీ చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది, కానీ వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుసు, అంటే మనకి తెలియని అనేక విషయాలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అనమాట. అవి నేర్చుకునే అవకాశం మనకి చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే, ఇక మళ్ళీ సినిమాల్లోకి వస్తే, అంకురం తర్వాత మీరు గ్యాప్ తీసుకున్నారు, డాక్యుమెంటరీస్ చేస్తూ ఉన్నారు. సో అంకురం వరకు, మా భూమి నుంచి అంకురం వరకు ఈ ఫేజ్ అంతా చూస్తే అన్నీ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కొంచెం రెబల్ క్యారెక్టర్స్, రెవల్యూషనరీ ఇవే చేశారు ఎక్కువ. ఎందుకని కమర్షియల్గా ఎక్కువగా చేయలేకపోయారు అసలు? అంటే ఎందుకంటే ముందు నుంచి ఉండేదమ్మా, అంటే సోషల్ సర్వీస్ అంటే వచ్చిన కుటుంబ నేపథ్యం కూడా దానివల్ల ఏమో, సోషల్ సర్వీస్ అనేది మనం డైరెక్ట్గా చేసినా చేయకపోయినా మనం చేసే పనిలో మటుకు సోషల్ సర్వీస్ ఉండాలి అని. అట్లీస్ట్ మనం చేసే పనిలో 10% అయినా కూడా ప్రజలకి, ప్రజలకు సంబంధించిందై ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేదై ఉండాలి అనేది అది మొదటి నుంచి నాకున్నటువంటి కోరిక అనమాట. అసలు మా భూమిని ఒక వండర్ ఏమైందంటే, మా భూమిని పెద్ద హిట్ అయింది, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు తారక రామా కేశరావు గారు అని, ఆయన ఆ డేస్లో పెద్ద డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఆయన మా భూమిలో అవంతే అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఒక సినిమా జరుగుతూ ఉంది, దట్ ఇస్ ఎ లవ్ స్టోరీ అనమాట. ఆయన నాకు అది ఆఫర్ చేశారనమాట. ఓకే, అంటే నువ్వు చెయ్యి ఆ సినిమా అని చెప్పి, ఒక ప్రముఖ దర్శకుడు దానికి చేయమని చెప్పారు. ఆ టైంలో నాకు అదే, నేను అదే అనుకున్నాను, మా భూమి తర్వాత వెంటనే లవ్ స్టోరీ ఎలా ఇది అనుకుంటుంటే, అప్పుడే యువతరంగదిలో ఆఫర్ కూడా వచ్చింది. యువతరంగదిలో ఐఎమ్ వన్ ఆఫ్ ద హీరో, అంటే అందులో ముగ్గురు హీరోల్లో నేను ఒక హీరోని అవుతాను అనమాట. నేను లేదండి, నేను యువతరంగదిలో చేస్తాను, ఆయన చాలా కోపమంది, నీకు ఎక్స్క్లూజివ్గా ఒక లవ్ స్టోరీ నువ్వే హీరోగా అని నేను చెప్తుంటే, నేను వన్ ఆఫ్ ద హీరో అచ్చేస్తానంటా వెంటనే, ఎందుకో సార్ నాకు నాకు ఏదో సిక్స్త్ సెన్స్ చేయమని చెప్తా ఉందండి అని చెప్పి వెళ్ళి ఆ సినిమా చేశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయిందమ్మా. పెద్ద హిట్ అయిన తర్వాత ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈయన తీసిన సినిమా ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు,
అదేంటయ్యా నీకెలా తెలిసింది, ఇలా 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 ఈ డిసిషన్ ఎలా తీసుకోగలిగావు నువ్వు అన్నాడు. సిక్స్ సెన్స్ ఏమో సార్ అని చెప్పాను అనమాట. అంటే ఎందుకు మనసుకు చెప్పింది, మనసుకి నచ్చింది, మనసు ఎస్ అనిపించినవే చేస్తూ వచ్చాను. అలాగే శివ సినిమా చూస్తుంటే కూడా అమల గారికి అన్నగా కాప్ రోల్లో చేస్తారు. అవును. సో ఆ తర్వాత కూడా కొంత ఇందాక మీరు చెప్పినట్టుగా హాంటింగ్ అది అన్న అన్న అని అది అది ఏదైనా బాగుండేదమ్మ తను మా ఇద్దరి మధ్య. అంటే నాకు అందరు అక్కలు అన్నలే కానీ చెల్లెలు లేదు. సో మా ఇద్దరి మధ్య అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది. కానీ సినిమా తర్వాత డిటాచ్ అయిపోగలిగాము. అది నా కూతురుతో మటుకు నేను అవ్వలేకపోతున్నా ఈ సినిమాలో. నా కూతురు మంచుపల్లకి ఈ సినిమాలో మీరు అను చిరంజీవి గారు కలిసి డాన్స్ వేస్తూ ఉంటారు. అవును. ఒక తండ్రికి కొడుక్కి మధ్య చాలా మంచి సీన్స్ కూడా మంచి ఉంటాయి. అంటే తండ్రిని ఎదిరించే కొడుకు మీరు మీ రోల్. హైదరాబాద్ లోనే షూటింగ్ జరిగింది అది. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ అంటే అప్పుడు హైదరాబాద్ లో ఇంత క్రౌడ్ ఇంత లేదు, ఈ ట్రాఫిక్స్ ఇవన్నీ లేవు అనమాట. ఇక బంజారాహిల్స్ ఈ ఏరియాలు సంజీవ్ రెడ్డి నగర్ కాలనీ ఇవన్నీ జరిగినాయి. సో ఇక సంజీవ్ రెడ్డి నగర్ కాలనీ హైదరాబాద్ ఇవన్నీ కూడా మా సొంతం అయిపోయినాయి అనమాట. మే ఐదుగురం ఐదుగురం ప్లస్ సుహాసిని కబ్జా అదే. ఎందుకని మీరంటే అడపాదడపా నటిస్తూ ఉన్నారు కానీ యాక్టింగ్ అనేది సీరియస్గా తీసుకున్నారా? అంటే మా భూమి నుంచి అంకురం వరకు తీసుకున్నాను సీరియస్గానే. ఇంకా అప్పటి నుంచి నేను మారుదాము అనుకున్న తర్వాత ఇక నైన్లోంచి యాక్టింగ్ అనేది వెళ్ళిపోయింది. తెలియకుండా యాక్టింగ్తో డిటాచ్ అయిపోయింది. అందుకే నేను ఈ పాత్ర అంత ఆలోచించాల్సి వచ్చింది. పిదాలో మళ్ళీ తండ్రి వేషం వేయడం అనే దాని గురించి మధ్యలో చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళు. చాలామంది డైరెక్ట్ చేయమని అంటే టెంప్ట్ అయ్యి చేసేటటువంటి క్యారెక్టర్స్ అయితే ఎప్పుడు రాలేదు. ఇది అయ్యేటప్పటికి ఏమైందంటే తను తను పర్టికులర్గా ఉన్నాడు శేఖర్, మీరైతే చాలా బాగుంటుందని ఆయన గట్టిగా అనుకున్నారు. అయిపోయింది ఆ సినిమాలో డైలాగ్ గట్టిగా అనుకో అయిపోతుంది. సినిమాలు చూస్తూ ఉన్నారు కదా ఈ గ్యాప్ లో, చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి తండ్రి క్యారెక్టర్ కానీ లేకపోతే ఏదైనా ఒక క్యారెక్టర్ చూసి అబ్బా నేను ఇలాంటి చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించింది? మహానది చూసినప్పుడు అనిపించింది అమ్మా. కమల్ హాసన్ మహానది చూసినప్పుడు మటుకు అద్భుతం ఇది, ఇటువంటి తండ్రి పాత్ర ఎప్పుడైనా వేయగలిగితే అద్భుతం అనుకున్నాను అనమాట. బుచ్చిబాబు గారి చివరికి మిగిలేది నాన్నగారి అసమర్థుని జీవయాత్ర, కొంత పోలికలు ఉంటాయేమో అంటే సైకో అనాలిసిస్ రెండు సైకో అనాలిసిస్ ఇంచుమించు రెండు ఒకసారి వచ్చినాయి. నాన్నగారి అసమర్థుని జీవయాత్ర 1946 వచ్చింది, ఆయన దేని 1947 వచ్చింది అనమాట. వన్ ఇయర్ గ్యాప్లోనే వచ్చినాయి రెండు. అంటే తెలుగు సాహిత్యంలో సైకో అనాలిసిస్ మీద ద బెస్ట్ నావల్స్గా వాటి గురించి చెప్తా ఉంటారు. చాలా అద్భుతమైన నావల్స్ అనమాట రెండు. ఓకే, మీకు బాగా ఇష్టమైన నావల్ నాన్నగారు వాళ్ళు? నాన్నగారి దానిలో నాకు చాలా ఇష్టమైన కథలు కూడా ఉన్నాయమ్మా. తర్వాత నవల్లో నాకు ఆయన చివరి నవల చీకటి గదిలో ఒకటి చాలా ఇష్టం ఉంటుంది అనమాట. ఎందుకంటే అది 1920th century స్టార్ట్ అవుతుంది. అప్పటి ఆర్థిక సామాజిక ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా అందులో ఉంటాయి. అప్పటి అద్భుతమైన జీవితం ఉంటుంది. అందులో దమయంతి అనే ఒక పాత్ర ఉంటుంది. అంటే యాక్చువల్లీ నాన్నగారి ఆటోబయోగ్రఫికల్ నవల్ అది. దమయంతి అనే పాత్ర ఉంటుందమ్మా, ఎంత అద్భుతమైన పాత్ర అనమాట. తెలుగు సాహిత్యంలో అంత అద్భుతమైన స్త్రీ పాత్రని, అంత ఔన్నత్యం ఉన్న స్త్రీ పాత్రని మనం అసలు చూడనే చూడలేము అనమాట. ఇలానే ఇప్పుడు మన ఫిదా చూసిన తర్వాత చాలామంది చాలా హాంట్ చేస్తున్న సినిమా అంటారు. అలా ఉంటుంది మనం చీకటి గదిలో నవలు చదివితే మనకి 4-5 డేస్ హాంట్ చేస్తుంది. ముఖ్యంగా దమయంతి పాత్ర అన్ని వెంటబడతా ఉంటుంది అనమాట. అంటే ఇంత అంత గొప్ప పాత్ర అది. నాకు ఒక్కసారి ఫిదాలో పెద్ద కూతురు పెళ్లి గురించి చిన్న సీన్ ఉంటుంది, అంటే నీకు ఇష్టమైతేనే చేసుకోమ్మా నాన్నకి, అది ఒక్కసారి డైలాగ్ చెప్తారా? అదే టోన్తో బిడ్డ ఇట్లా బిడ్డ నువ్వు ఇట్లా నాన్నకి ఇష్టమని పెళ్లికి లైట్ అవుతున్నదని, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అని గిసు వంటివన్నీ మనసులో పెట్టుకుని పెళ్లి ఒప్పుకోకురేనమ్మా, నీకు నచ్చితేనే తల్లి. నాన్న నాన్న నేను కూడా ఇట్లానే చెప్పినా, నువ్వు నేను ఒక్కతే తీరు. అవును, అప్పుడు అక్కేమన్నది అప్పుడు అక్కమన్నదండి సరే అన్నది ఓకే అన్నది అంటది. అనగానే నేను తండ్రి అన్న చాలా సంతోషం బిడ్డ, పిల్లగాడు చాలా మంచోడి, చాలా సంతోషం వస్తుంది బిడ్డ అంటాను. సాయి పల్లవి చెప్పింది నేను నువ్వు ఒక్కటే తీరు నాన్న అని అంటుంది. చూసారా, నిజంగా నాకు మా నాన్న గుర్తొచ్చా. వెళ్ళిపోతూ కూడా అంటుంది నేను నీకు, నేను నీకు ఇక్కడ కొడుకు లెక్క నాన్న అంటే నీ కొడుకు లెక్క అంటే. అందుకని దాన్ని కనెక్ట్ చేసుకుని వెళ్ళని అంటుంది కదా అమెరికాకి వెళ్ళనంటే, నేను ఎందుకంటే నాకు ఇష్టం లేదంటే అంట, నాకైతే అన్నీ అయితే అంటూ కదే దానికి తల్లివి కాలేవు అమ్ముంటే ఎట్లా చేస్తుండే. నాకు చాలా బాధ సినిమా అది, అక్కడ ఒక్కటే ఉంటుంది కదా నాకు చాలా అనమాట. అది అడవు ఒంటరి గున్న తర్వాత బిడ్డ అంట, అంటే నాకు నిజంగా నాకు గొంతలు అయిపోయింది అనమాట. అది అక్కడ ఒంటరి గున్న తర్వాత బిడ్డ అంట. శరణ్య విషయం పెళ్లి సీన్లో కూడా శరణ్యకి తాళి కడతారమ్మా,
తాళికెట్టినప్పుడు సరే ఇట్లా పట్టుకుని నా వైపు చూస్తుంది, తండ్రి వైపు ఎక్స్ప్రెషన్ చాలండి. నాకు ఎంత టచ్ అయిందంటే, ఎందుకంటే తన చెల్లెలు తనకు చాలా క్లోజ్, మేనత్ ఉంది, వాళ్ళ వైపు చూడు, తండ్రి వైపు చూస్తుంది అనమాట. నేను అందుకనే అనుకుంటాను, తల్లితనం ఇవ్వాలి పిల్లకి అని నేను ఎందుకని ఇవన్నీ విన్నప్పుడే అనుకున్నాను, పిల్లలకి తల్లితనం కూడా ఇవ్వాలి అని. లేకపోతే అతను మా ఒట్టి ఫాదర్ అయితే చూడాల్సిన అవసరం లేదు, ఆ రెండు కలిసి కాబట్టి తన అల్లి చూస్తూ ఉంటుంది. అట్లనే సరే నేను అమెరికా వెళ్ళిపోతున్నప్పుడు కూడా నాకు అదే బాధ వేసింది. నేను అన్నా సరే అంటే అదేంటి తల్లి, నువ్వు నిజంగా అమెరికా వెళ్ళిపోతున్నట్టుందే, నాకు అంత బాధ వేస్తూ ఉంది అని అనమాట. ఇట్లా చాలా సీన్స్ తెలియకుండా నేను చాలా కనెక్ట్ అయిపోయాను దాంతో. సరేనితో సీన్స్లో కానీ, తర్వాత సాయి పల్లవితో కానీ. సో ఇప్పుడు మళ్ళీ గ్యాప్ తీసుకుంటారా లేదంటే కంటిన్యూస్గా మీరు నటిస్తారా? అంటే అడగడానికి మన దిల్రాజ్ కూడా అదే చెప్పాడమ్మ, మీకోసం క్యారెక్టర్స్ చాలా క్రియేట్ అవుతున్నాయి అన్నాడు. నేను అన్నాను అదే అన్నాను, దిల్రాజ్ గారు నాకు మటుకు వెంటనే తండ్రి పాత్ర మటుకు ఇవ్వకండి, ఒక వైవిధ్యమైన పాత్ర ఇవ్వండి, తర్వాత నాకు పర్వాలేదు, నాకు మళ్ళీ తండ్రి పాత్రలు ఇచ్చిన వేయడానికి రెడీగానే ఉన్నానని. మీరు అప్పుడు యాక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మీకు టచ్లో ఉన్నా? మీరు చిరంజీవి గారితో చేశారు, రాజేంద్ర ప్రసాద్ గారితో. నిన్న కూడా రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేశారు, ఆయనకి ఎంత నచ్చిందో సినిమా. రాజేంద్ర ప్రసాద్ పర్సనల్గా ఫోన్ చేసి అసలు చాలా థ్రిల్ అయిపోతున్నారా, ఒక విధంగా ఈశపడాలరా, నా మీ ఇద్దరు రారా అనుకుంటాం, ఒక విధంగా ఈశపడాలరా, కానీ నాకు ఎంత ఆనందం వేస్తుందని అవన్నీ నా వేషంలో. గోపీచంద్ గారి కొడుకుగా మాత్రమే ఒకవేళ సాయిచంద్ గుర్తిస్తే మీరు ఒప్పుకుంటారా? ఐ లవ్ ఇట్ అమ్మా. ఫిదా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ అందరూ, ఆల్మోస్ట్ చూస్తున్న వాళ్ళందరూ ఒకటి రెండు సీన్లలో కంటతడి పెట్టిన వాళ్ళే తప్ప పెట్టిన వాళ్ళైతే ఎవరూ లేరు. ఇంకా మరీ ఎంత కఠినంగా ఉంటే తప్ప వాళ్ళు ఆ హృదయం ద్రవించదు. సో అలాంటిది మీరు మిమ్మల్ని ఆ స్క్రీన్పై అలా చూస్తూ ఉన్నప్పుడు మీకేమనిపించింది? అమ్మా మీకు ఒక సీక్రెట్ నేను చెప్పలేదా, చెప్పానా తెలుసా తెలీదా? యాక్చువల్లీ ఇంతవరకు నేను సినిమా చూడలేదమ్మా, ఫిదా సినిమా చూడలేదు. ఎందుకంటే నేను డబ్బింగ్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడే నాకు సాయి పల్లవిని చూస్తున్నప్పుడు చాలా బెంగేయడం మొదలుపెట్టింది. నేను అది అర్థం కావట్లేదు, ఎందుకంటే ఏంటి ఇంత బెంగ మొదలవుతా ఉందని నాకు. తను ఏదైనా ఏడ్చే సీన్ వస్తుంది చూస్తుంటే అసలు తట్టుకోలేకపోయింది డబ్బింగ్లో, డబ్బింగ్ అవి చూస్తూ. తర్వాత తను అమెరికాలో వరుణ్ ఒక సీన్లో వదిలేస్తా, అంటే ఎక్కడో డ్రాప్ చేయమని పంపితే మధ్యలో ఒకటి వదిలేసారు, నాకు ఎంత కోపం వచ్చింది, నా కూతుర్ని అమెరికాలో రోడ్డు మీద అట్లా వరుణ్ వదిలేస్తాడా అని. అది సినిమా అని తెలుసు, అన్నీ తెలుసు, అసలు తట్టుకోలేకపోయాను. మీరు అమెరికాలో లేరు కాబట్టి సరిపోయింది, ఉండుంటే వెళ్ళి తీసుకొచ్చాను. అంతవరకు వరుణ్ అంటే నా మా వరుణ్ చాలా ఇష్టపడేవాడిని. వరుణ్ చాలా జెంట్లమెన్ అన్నమాట. చరుణ్ అంటే ఇంత అందరితో కలుపుకోలుతానంగా, చిరంజీవితో చేశాం కదమ్మా, అందుకని ఆయన నాతో చాలా ఇష్టంగా ఉండేవాడు. వాడు పెద్దాంతో చేశానని చాలా మర్యాదగా ఉండేవాడు. అసలు నేను వచ్చి షూటింగ్లోకి వస్తే తను పక్కకి వెళ్ళి అక్కడ కూర్చునేవాడు కూడా కదా, పక్కకి వెళ్ళిపోయాడు అనమాట, పక్కకి వెళ్ళాడు, పెద్దలకి ఇచ్చే గౌరవం లాగా అనమాట. ఈ సినిమా చేసిన తర్వాత మీకు ఇద్దరు కూతుళ్ళు దొరికారని అనుకుంటున్నారు మీరు, కానీ మీకు ఎంతో మంది తెలియకుండా బోల్డ్ మంది కూతుళ్ళు ఉన్నారు. చాలా సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు, ప్రతి ఒక్కళ్ళకి కూడా నాన్న గుర్తొస్తున్నాడు వాళ్ళల్లో. నేను తల్లి, నేను నిన్ను ఒక్కటే అడిగి, నేను ఇందాక నుంచి మొదటి నుంచి అడుగుదాం నిన్ను అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు, నేను ఎలాంటి పాత్రలు వేయాలనుకుంటున్నావు, నేను మళ్ళీ సినిమాలో కంటిన్యూ చేయమంటావా, మళ్ళీ ఎలాంటి పాత్రలు, తండ్రి పాత్రలు వేయాలా, వైవిధ్యమైన పాత్రలు వేయాలా, విలన్ పాత్రలు కూడా వేయొచ్చా నేను అని నీ ఉద్దేశం ఏంటో కూతురుగా నాకు చెప్పు. ఇంకా ఎవరు వచ్చినా కూడా వీళ్ళిద్దరిని మాత్రమే నేను హక్ చేసుకుంటాను, ఒకటి సాయి పల్లవి, రెండు సాయి చంద్ గారు. ఎందుకంటే నేను నాన్నని మిస్ అయ్యాను. సో చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయాను. సో మీరు డెఫినెట్గా నాన్న పాత్రలతోనే కంటిన్యూ అవ్వండి, నాన్నలాగే ఉండండి, నాన్న పాత్ర చేయమండి, నాన్నలాగే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నేను వచ్చినప్పుడే అనుకున్నాను తల్లి, నేను చూసినప్పుడే రోజమ్మ నేను చివరిలో అడుగుదాము, సాయి పల్లవిని సాయి పల్లవిలాగే అనిపిస్తా ఉంది నాకు, నేను చెయ్యాలా వద్దా అన్నది, ఇమీడియట్గా తండ్రి పాత్ర వేయాలా వద్దా, నాన్నగానే ఉండండి మాకు ఎప్పుడు. ఓకే తల్లి, నా బంగారు తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డెఫినెట్గా ప్లీజ్ కంటిన్యూ అస్ ఇది ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం.